పీఠాపురంలో వేంచేసి ఉన్న శ్రీ కుంతి మాధవస్వామి దేవాలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవం సందర్భంగా రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు కన్నుల విందుగా బంగారు అలంకరణలతో విద్యుత్ దీపాల వెలుగులతో గోవింద నామస్వరంతో వేద పండితుల మధ్య బాణసంచాతో బంగారమ్మ రావి చెట్టు వరకు సాగింది. వేకువజామునే ఉప్పాడ సముద్ర స్నానానికి వెళ్లి చక్రస్నానం చేయించారు. గురువారం శ్రీపుష్పయాగం కళ్యాణ ఘట్టం ముగుస్తున్నట్లుగా ఆలయ పండితులు తెలిపారు. అస్మదాచారి పర్యంతం వందే గురు పరంపరాం. యవనం భక్తులకు విజ్ఞప్తి, కళ్యాణ మహోత్సవం జరిగింది నిన్న 15/2/2022 రాత్రి. రథోత్సవం స్వామివారికి కడువైభవంగా వైభవంగా జరిగినది. ఇవాళ స్వామివారికి శ్రీ చక్రస్నానము, శ్రీ శ్రీభూ సమేత కుంతిమాధవ స్వామి ఉప్పాడ సముద్ర తీరంలో గల సముద్రాన్ని, సముద్రం దగ్గర స్వామివారికి చక్రస్నానం చేయబడుతున్న జరుగుతున్నది. అంచేత యవనం భక్తులు రేపు శ్రీ అమ్మవారికి, శ్రీ గోదాదేవికి శ్రీపుష్పయాగం కారణంగా, కుంతిమాధవ స్వామికి, శ్రీదేవికి, భూదేవి శ్రీపుష్పయాగం కారణంగా, గోదాదేవికి ప్రత్యేక అలంకారం జరపడును. అంచేత యవనం భక్తులు వచ్చి రేపు 17వ తారీఖుని స్వామివారిని, అమ్మవారిని దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులవ్వాలని కోరుతూ శ్రీ కుంతిమాధవ స్వామివారి దేవస్థానం స్వామి కుంతిమాధవ స్వామి అర్చకులు.